ఇక చూసుకో రాసుకో, మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కూర్చునే. మడత పెట్టకపోతే అడగండి ఎన్నికలైందో, తెలుగుదేశం కూర్చునే మడత పెట్టేస్తాడు. ఏమీ సందేహం లేదు, నేను అనేక సార్లు చెబుతున్నా. అరే బాబు, మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీలు మడత పెట్టే లోకేశారా బాబు అంటే ఆహా, మీరు నా మాట నమ్మరు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా తఫాన్ మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పింది వినలేకపోయామండి, మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సవాళ్లు స్వీకరించదలుచుకుంటే దమ్ముంటే వెన్ను పూసలో బలముంటే సవాలు స్వీకరించండి. ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే దమ్ముందా అని. ఆహా, మేము సింగిల్ గా రాలేమండి, సవాళ్ళైతే చేస్తాం. మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం. అవును, మీరు గుంపులు గుంపులుగానే వస్తాం, ఇంకో గుంపు చాలా, ఈ రెండు గుంపులు చాలా, ఇంకో మూడో గుంపు కోసం ఢిల్లీ తిరుగుతున్నారు. మూడో గుంపు కోసం ఢిల్లీ, మరి ఆ గుంపు ఏమైతే ఏమో మరి తెలియదు. ఈ డైరెక్ట్ గుంపులు కాకుండా ఇంకా రాష్ట్రంగా గుంపులు ఢిల్లీలో ఇంకో గుంపు కోసం వెళ్తున్నారు. మీరు సవాళ్లు చేసేవాళ్ళు అంటాయా? సింగిల్ గా రానే వాళ్ళు సవాలు ఏం చేస్తారు? గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు సవాలు ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని సవాలు చేయగలిగినటువంటి సత్తా నారా వంశానికి లేదు, ఆ వరాహికి లేదు అనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోమని మనం చూస్తున్నాం. అసలు సవాళ్ళు ఏంటో ఎన్నికలకు ముందు తెలుసు, సవాళ్ళు ఏంటి నాకు అర్థం కాల. రండి చూసుకున్నా ఎన్నికల్లో మీ దుంపదేగా, ఇంతవరకు మీ పొత్తే సరిగా పొడవనటువంటి పరిస్థితి ఒకటి కూడా కొట్టుకుంటారు అర్థం కావట్లా. ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే గాని మా పొత్తు పొడవదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. నాకు బాధేస్తుందండి, నాకు ఎందుకనో. నందమూరి తారక రామారావు ఏమన్నాడు, ఢిల్లీ పెత్తనాన్ని సహించలే అన్నాడు. నేను ఢిల్లీ వెళ్తే గాని క్లియర్ చేసిన పరిస్థితి ఏమి దౌర్భాగ్యం అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీ మీ పరిస్థితి ఏంటి, మీ బ్రతుకేమిటి అని అడుగుతా ఉన్నా. దురదృష్టాలు మీ వెంటబడుతున్నాయి, మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ ఇద్దరు రెండు శంక, ఒకటి శంకారావం రా కదడరా అంటే ఇంకా ఆయన పాప మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు పట్టి తిరుగుతున్నాడు. రహస్యంగా తిరుగుతున్నాడు, బహిరంగ తిరుగుతున్నాడు. బహిరంగ సభ పెట్టలేడు మరి, వారాహి ఎక్కలేడు మరి. అయ్యో, స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రచారరథం తయారు చేసుకుంటారు అంతేగా. నేను కూడా ప్రచారరథం రేపే ప్రారంభిస్తున్నా. చంద్రబాబు ప్రచారం లేదు, లోకేష్కు ప్రచారరథం లేదు, ఆలు లేదు, కోలు లేదు, సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అసలు నువ్వు ఏ పార్టీతో పొచ్చు పెట్టుకుంటావో తెలియదు, అసలు నిలబడతావో లేదో తెలియదు, ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు. వారాహి అంట పేద దేశపట్ల మిలిటరీ లాగా, దానికి పెయింటింగ్లు, దాని మీద ఊరేగింపులు, ఏంది ఆర్భాటాలు నాకు అర్థం కాల. సరుకులేని వ్యవహారాలంటే ఇలా ఉంటుంది. ఇంతవరకు ఈ వారాహి ఏమైంది నాకు అర్థం చెప్పండి. నాకు ఇంటి పెట్టుకున్నావు అయితే ఒకట్లే, వారాహికి రెండు రంగులు వేసాయంట, మూడో రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి గౌరవ వస్తే మూడో రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటా మీ బతుకుడు రాజకీయాల్లో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఆ గుంపు శ్రీమద్ రమారమణ గోవిందే, అర్థమవుతుందా మీకు అసలు? మూడు సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాస్ట్ నిర్ణయాలు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా? మార్పులు చూస్తుంటే అర్థం కావడం లేదా? ఎంత కాన్ఫిడెన్స్ గా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకబోతున్నామో, ఎంత కాన్ఫిడెన్స్ గా 175కి 175 కొట్టబోతున్నామో. ఇంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా. పిచ్చి జనం తెలుగుదేశం వాళ్ళు, పాపం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు, లోకేష్ గారు అభిమానులు, పచ్చ జెండా వాళ్ళు, వాళ్ళు అనుకుంటున్నారు మేము వస్తాం మేము వస్తాం అని. ఏమి వచ్చేది లేదు, మీరు సచ్చేది లేరు. శ్రీమద్ రమారమణ గోవిందే, ఈ ఎన్నికల తరువాత తెలుగుదేశం అనే రాజకీయ పక్షమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు, ఉండబోదు అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను. ఇది టోటల్ గా ఇంకా పోతే మేనిఫెస్టో అందరూ చాలా చోట్ల అడుగుతున్నారు ఇప్పుడండి మీ మేనిఫెస్టో, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు అని. చంద్రబాబు మేనిఫెస్టో గురించి ఇప్పుడు అడగట్లా. సూపర్ సిక్స్ అంటే ఏంటో మరి, సూపర్ సిక్స్ అని పెట్టాడు. మీకు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ హిజ్ హిస్టరీ. ఎక్కడో పవన్ కళ్యాణ్ కూడా, మా పవన్ కళ్యాణ్ కాదు లోకేష్ మాట్లాడుతున్నాడు, మీరు మేనిఫెస్టోను అపవిత్రంగా మాట్లాడుతున్నారు అని. నువ్వు అపవిత్రం చేసింది మేనిఫెస్టోని. ఇంతకు ముందు ఎన్నికలప్పుడు
మేనిఫెస్టోని రిలీజ్ చేసి ప్రజల్ని నమ్మించి ఆ మేనిఫెస్టోని దాచేసినటువంటి ఒక కుటిల రాజకీయవేత్తలు మీరు. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైందని భావిస్తున్నాం మేము. మా చేతిలో నా కారులో మేనిఫెస్టో ఉంటుంది, నా ఆఫీసులో మేనిఫెస్టో ఉంటుంది, నా బ్యాగ్లో మేనిఫెస్టో ఉంటుంది, జగన్ గారు ఆఫీసులో మేనిఫెస్టో ఫ్రేమ్ కట్టి ఉంటుంది. మేనిఫెస్టో అంటే బహిరంగంగా కనపడాలి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి చిత్తశుద్దితో మేనిఫెస్టో విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 99.5% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి. మీకెక్కడున్నాయి అసలు ఆ లిస్ట్ ఎక్కడుంది మీకు? మీ మేనిఫెస్టో కోసం ఎవడు ఎదురు చూడట్లా. మీ మేనిఫెస్టో ఈక్వల్ టు తెల్ల కాగితం, ఏమి చెప్పినా మీరు చేయరు, చేయని దానికి రకరకాలుగా చెప్పేస్తారు అనేది ఇట్ ఈస్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏముంటుందా, ఆయన గెలిస్తే ఇవి వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమిటనేది మేము చెప్పేది కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ ఒక మేనిఫెస్టో ఈజ్ చెయ్యగలిగిందే చెప్పేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగించేది వారి మేనిఫెస్టో, అందుకే దాన్ని మేనిఫెస్టో అని అనలేదు, తెలుగుదేశం మోసఫెస్టో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది మేనిఫెస్టో, ఇచ్చాడా నెరవేరుస్తాడు అనేటువంటి ఉద్దేశం ప్రజల్లో ఉన్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మేనిఫెస్టోకి విలువ లేకోకుండా భారతదేశ రాజకీయాల్లో మేనిఫెస్టో విలువ తీసినటువంటి నీచ రాజకీయవేత్త నారా చంద్రబాబు నాయుడు గారని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరు రాసిచ్చారు కనుక్కో ముందు డైలాగ్, ఆయనకు రావు ఇవన్నీ. నేను ఖచ్చితంగా ఇదే మాట ఏంటది ఇంకోసారి చెప్పు, జగన్ అహంకారం తెలుగువాడి ఆత్మగౌరవం మధ్య యుద్ధం, ఇది స్పష్టంగా అనమను అప్పుడు నేను మాట్లాడతా. ఇదే మాటని స్పష్టంగా అనమను నారా లోకేష్ గారిని, అప్పుడు మా తెలుగు మాట్లాడటం రాదు దుంప దెగ మొన్న ఏమన్నాడు చూసావా, శంఖారావు అనబాయి శంఖారావు అన్నాడు. ఎందుకయ్యా పరువు తీస్తావు నాయన, నీకు దండం పెడతావురా బాబు, ఇంట్లో కూర్చోవయ్యా, ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు, ఆ భాష ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఇంత ఇన్ని సంవత్సరాలైనా నీకు నోరు తిరగనటువంటి పరిస్థితి, మీ నాన్న నిన్నేదో చేయాలనుకుంటున్నాడు, తూగుతాడు రోజు, కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నం అన్నట్టుగా, ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు. నేను ఎప్పుడూ చెబుతున్నా ఇది ఈ మధ్య కాలంలో బాగా ఫిట్ అయింది మన నారా లోకేష్. ఎలికి తోలు తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు. ఆయనకి ఎన్ని శంఖాలు ఓదమన్నా ఓదలేడు, కుర్చీలు మడతపెట్టేస్తాడు అది మాత్రం వాస్తవం, ఏ కుర్చీ అది మడతపెట్టేస్తాడు అది. ఇంకా వాళ్ళు విధ్వంసం అయిపోతున్నారు, అందుకని ఈ పాలన అలా ఉంది. ప్రజలు బ్రహ్మాండమైన పాలనగా భావిస్తున్నారు, చంద్రబాబు విధ్వంసం అయిపోతున్నాడు, ఆయన అందరూ ఆయనే మసి అయిపోతున్నాడు, మాడిపోతాడు, అబ్బో ఇది విధ్వంసం విధ్వంసం అంటున్నాడు. తెలుగుదేశం మఠాష్.